నమస్కారమండి. ఈరోజు భర్తమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి చెల్ల సుందరమ్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మరి సుందరమ్మ గారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు అపర భద్రకాళి ఏకాదశి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ఆ భద్రకాళి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఈ 65 మంది అభాగ్యులకు అన్నదానం చేస్తూ ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమంలో మరి శ్రీమతి చెల్ల సుందరమ్మ గారి కుటుంబ సభ్యులు పాలు పంచుకోవడం చాలా సంతోషం అండి. ఏదో అకేషన్ బట్టి ఇక్కడ ప్రతి నెలలో ఒకరోజు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. మరియు మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుతూ మరియు ఆ దుర్గాదేవి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు నమస్కారం అండి. అలాగే శ్రీమతి చెల్ల సుందరమ్మ గారు శ్రీమతి చెల్ల సుందరమ్మ గారి ఆశీర్వాదములు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు హనుమంత్ శాస్త్రి గారికి శారదా గారికి మరియు చెల్ల కృష్ణమోహన్ గారికి మరియు చిట్టిబాబు గారికి చెల్ల గౌతమ్ ప్రసాద్ గారికి శ్రీమతి రత్నం గారికి మరి దీర్ఘాయుష్మానుభవ దేవుడి దీవెనలు 65 మంది ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి చెల్ల శారదా గారికి మరియు చెల్ల సుందరమ్మ గారి శారదా గారికి దీర్ఘ సుమంగళీ భవ. అలాగే మీరు నిండు ఉత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దుర్గాదేవి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీమతి చెల్ల సుందరమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భద్రకాళి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే చెల్ల హనుమంత్ శాస్త్రి గారికి శారదా గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చెయ్యాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తున్న మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం సార్. అలాగే చెల్ల హనుమంత్ శాస్త్రి గారు శారద గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అలాగే రవ్వ కేసరి అలాగే పాపడు అలాగే రైసు టమాటా పప్పు అలాగే వంకాయ మసాలా సాంబారు. అన్నదాత సుఖీ భవ. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి అది 4 సంవత్సరాలు అవుతుంది. అలాగే దీన్ని పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తుతో స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళలో 1 ఏళ్ళు చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ నడుచుకురావడం జరిగింది. అన్నం ఉండి కూర లేక అన్నం లేక కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో రెంట్ కట్టలేని పరిస్థితుల్లో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకురావడం జరిగింది. ఆ దేవుడు చూసి ఆ కష్టానికి ఫలితంగా మరియు ఆ దేవుడు చూసి ఒక దేవుడు లాంటి పెంటయ్య గారిని ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి తను ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ఇక్కడ ఒక్క పూట అన్నదాన కార్యక్రమం కాదు 365 రోజులు నిత్యాన్నదానం చే జరగాలని ఒక ఉద్దేశం మీద ఇలా రోజు 3 పూటల నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తున్న మరి జూలూరు పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు మరి జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి కూడా మా పాదాభివందనం చేస్తూ అలాగే మా ఆర్గనైజేషన్కి
ఇక్కడ ఎంతో మంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెరాలసిస్ ఉన్న పేషెంట్లకి అలాగే క్యాన్సర్ పేషెంట్లకి అలాగే ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఎంతో మందికి వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరికి డాక్టర్ సపోర్ట్ తీసుకొని అలాగే మెడికల్ పరంగా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళకి మెడికల్ పరంగా కూడా తన స్వయాన తన కుటుంబ సభ్యులతో నుండి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అలాగే మా ఆర్గనైజేషన్కి చేదోడు వాదోడుగా ఉంటూ మాకు తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ అలాగే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలనే ఉద్దేశం మీద బాయిల్డ్ ఎగ్ నాన్ వెజ్ మరియు ఫ్రూట్స్ ఇట్లా మిల్క్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్గా ఉంటున్న పెంటయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద వాటర్ డిస్పెన్సర్ కూలర్స్ అలాగే మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా వీళ్ళకి కూలింగ్ హాట్ వాటర్ అలాగే ప్రతి ఒక్కరికి రేకుల షెడ్ అండి. ఈ రేకుల షెడ్లో మరియు వీళ్ళు ఓల్డేజ్ వాళ్ళు ఎలా ఉంటారనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క రూమ్కి ఒక కూలరు ఇలా ప్రతిదీ అరేంజ్ చేస్తూ అలాగే ఈ 65 మందికి 65 మంచాలు పరుపులు తను స్వయాన తను మా ఆర్గనైజేషన్కి తనే వెల్డింగ్ చేపించి మరియు ఒక నెల సంవత్సరం 2 ఏళ్ళు ఉండకుండా చాలా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశం మీద మాకు ఇలా మంచాలు కూడా దాదాపు 20-25 మంచాల వరకు తనే సపోర్ట్ చేస్తూ తన కుటుంబ సభ్యుల నుండి ఇప్పించడం జరిగింది. అలాగే ఒకేసారి 100 మంది బట్టలు పిండాలనే ప్రయత్నం మీద వాషింగ్ మిషన్ కూడా ఒక 2 వర్కర్స్ తప్పించే ప్రయత్నం చేస్తూ మాకు వాషింగ్ మిషన్ కూడా ఇలా మురికి బట్టలు ఎలా పెట్టారు తల్లి అనే ఉద్దేశం మీద మాకు వాషింగ్ మిషన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి కాలక్షేపానికి ఒక టీవీ ఇలా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్గా ఉంటున్న వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులతో ఎప్పుడూ హాయిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఇక్కడ మీరు ఈరోజు భోజనము పెట్టించారండి, భోజనానికి మంచిగా ఉన్న వాళ్ళే భోజనానికి వస్తారు, మిగతా వాళ్ళంతా బెడ్రీడ్లో ఉన్న వాళ్ళు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళు, పెరాలసిస్ ఉండి నడవలేని వాళ్ళు, మానసిక వికలాంగులు ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు మధ్యలో మానసిక ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.